సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు పావులీన ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు. తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగ చాలా విశిష్టతతో కూడుకున్న పండుగ. ఈ పండుగను మహాలయ అమావాస్య రోజు ప్రారంభించి 9 రోజుల పాటు చాలా ఆనందంతో గ్రామస్తులంతా గ్రామ ప్రజలంతా ఏకమై చాలా గొప్పగా జరుపుకునే పండుగ ఇది. ఇది ప్రతి గ్రామంలో రాష్ట్రమంతటా చాలా గొప్పగా జరుపుకుంటూ అంతా సమిష్టిగా ఒక దగ్గర కూడి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ చాలా సంబరంగా ఈ పండుగను ఎప్పటికీ జరుపుకుంటూ ఉంటారు. ఈ వారం రోజుల పాటు గొడ్డెమ్మలతో స్టార్ట్ అయ్యి తర్వాత సద్దుల బతుకమ్మతో 9వ రోజు పూర్తవుతుంది. దీన్ని నీటి ప్రవాహంలో కానీ, బావులలో కానీ, దగ్గరలో ఉన్న చెరువులలో కానీ నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది బతుకమ్మల్ని. దాంతో కొంత విశిష్టత ఏముందంటే ఈ టైంలో జరిగే దొరికే మనకు పువ్వులు, తీరొక్క పువ్వు అంటారు దీన్ని, అంటే పూజకు పనికిరాని పువ్వులు కూడా గడ్డి పువ్వులతో సహా అన్ని పువ్వుల్ని ఒక దగ్గర చేర్చి రంగురంగుల పువ్వులతోటి బతుకమ్మలు పెద్దగా పేర్చి వాటిని నీటిలో వేయడం వల్ల ఆ నీటికి కూడా ఔషధ గుణాలు వస్తాయని కొంతమంది చెప్తూ ఉంటారు. శాస్త్రవేత్తలు కూడా దీన్ని పరిశోధించి అదేవిధంగా జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు. మనకి బతుకమ్మల పండుగ వల్ల అందరూ సమిష్టిగా ఏకమవుతారు. కుల మతాలు అంటూ తేడా లేకుండా దీనిని జరుపుకొని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఊరు వాడ అంతా సౌఖ్యంగా ఉండాలని ఆ గౌరమ్మను పూజిస్తూ ఈ పండుగను చాలా బాగా జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాను.